హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు అమ్మూడి పథకం సంబంధించి కొంత వివరాలు అయితే అలాగే కొన్ని భారీ మార్పులు చేస్తున్నట్టుగా మనకైతే ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క వివరాలు మీకు తెలియజేయడం కోసమైతే తెలియజేస్తున్నాను సో దయచేసి వీడియో పూర్తిగా చూస్తే మీకు వివరాలు అర్థమవుతాయి అన్నమాట సో మనకైతే రెండు వేలు చేయించుకోవాలి అమ్మవాడి కొన్ని స్కూల్కి అయితే రావడం లేదు ఆ స్కూల్లో ఏంటి ఎలా లేటెస్ట్ వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చివరిదాకా చూడండి మిమ్మల్ని కోరింది అది ఒకటే ఇంకా అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ముందుగా ల్యాప్టాప్లు ఇస్తామంటున్నారు ఆ విషయాలు మీకు చెప్పేసి లాస్ట్లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్హతలు ఏంటి మళ్ళీ ఎప్పుడులోగా రెండు వేలు చేసుకోవాలనేది సో ఒకసారి చూసేద్దాం ల్యాప్టాప్ వేసిమెంటు అయితే జగన అమ్మఒడి పథకంలో భాగంగా అమౌంట్ వద్దని వారికి ల్యాప్టాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదైతే మర్షిట్టుకు గుర్తుపెట్టుకోండి అయితే మూడేళ్ల వారంటీతో ల్యాప్టాప్లు ఇవ్వడం జరుగుతుంది జగనన అమ్మఒడి జగనన్న విద్యా దేవన వాస్త దేవన కింద విద్యార్థులకు నగదుకు బదులుగా ల్యాప్టాప్ పంపిణీ చేయనున్నారు డ్యూల్ ప్రాసెసర్ ఫోర్ జీబీ ర్యామ్ ఫైవ్ హండ్రెడ్ జీబీ హార్డ్ డిస్క్ పద్నాలుగు అంగుళాల స్క్రీను విండోస్ టెన్ను ఓపెన్ ఆఫీస్ సదుపాయాలు ఉన్న లెనోవో డెల్లో ఏజర్ హెచ్పి ల్యాప్టాప్లను మూడేళ్ల వారంటీతో పంపిణీ చేస్తారు మరమ్మతులకు అవసరమైతే గ్రామ వార్డు సచివాలయంలో మీరు ఫిర్యాదు చేస్తే రిపేర్ చేసి తిరిగిస్తారు చూసా కదా ప్రస్తుతానికి మీకు ఎవరికైనా రెండు వేల ఇరవై రెండులో మీకు అమ్మోడు అమౌంట్ వద్దు అన్నట్లయితే మీరైతే ఈ ల్యాప్టాప్ తీసుకోవచ్చు అయితే ఈ ల్యాప్టాప్ ల్యాప్టాప్ కొన్ని ఫెసిలిటీస్ ఏంటంటే ఫోర్ జీబీ ర్యామ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ బో హార్డ్ డిస్క్ ఉంటుంది పద్నాలుగు వందల స్క్రీన్ ఉంటుంది విండోస్ టెన్ ఉంటుంది ఓపెన్ ఆఫీస్ సదుపాయాలు ఉంటాయి లెనోవో కానీ డెల్ కానీ ఏసీ కానీ హెచ్పి కానీ మీరు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ మీకు మరొకసారి అయితే మొన్నైతే అందరూ సబ్మిట్ చేస్తారు కూడా ఏప్రిల్ లోపు అందరూ కూడా వాళ్ళకు మాత్రమే వస్తుంది అయితే ఈసారి అమౌంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి రెన్యువల్ చేసుకోవాలని అడుగుతున్నారు ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోవాలి ఆ యొక్క రెన్యువల్ ప్రాసెస్ అనేది మనకు డిసెంబర్లోనే ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి డిసెంబర్ నెలలో ఎందుకంటే జనవరిలో జనవరి తొమ్మిదిన నా అమౌంట్ కాబట్టి మనకు నెల రోజులు వ్యవధి ఉంటుంది కాబట్టి అప్పుడే రెన్యువల్ చేసుకోవడం ఉంటుంది రెన్యువల్ అంటే పెద్దగా మీకు బాధపడాల్సిన సంవత్సరం కూడా లేదు రెన్యువల్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ యొక్క మదర్ కానీ ఆధార్ కార్డు బెనిఫిషరీ ఆధార్ కార్డు లేదంటే మీ యొక్క బ్యాంక్ బుక్ జెరాక్స్ ఇవి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట మీ యొక్క టోటల్గా ఆధార్ కార్డు ప్లస్ బ్యాంక్ బుక్ జెరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది అవి ఇస్తే వాళ్ళు రెన్యువల్ చేస్తారు వాలంటీర్ల ద్వారా తదుపరి తర్వాత ఇంకా మీరు క్వశ్చన్ డౌట్స్ వద్దాం అయితే ఈ స్కూల్స్కి అమ్ముడు రాదంటున్నాను కదా అది ఏడంటే ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి స్కూల్స్లో కాకుండా ఎవరైనా సరే ఈ అమ్మోడి భాగంగా మీరైతే ఓ మీరు ఆశించినట్లయితే అమ్మోడు రాదు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పలాసార్లు పాఠశాలలు ఏంటి అని అనుకోకండి పాఠశాలలు దయచేసి గుర్తనండి మనకు ఆ మధ్యన రెండు వందల యాభై ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అయితే స్కూళ్ళు రద్దు చేసింది అనమాట అంటే ఈ స్కూల్ ప్రైవేట్లోకి చెందట్లేదు అలాగే ప్రభుత్వంలోకి చెందట్లేదు అనే విధంగా వీళ్ళు జీవో జారీ చేస్తారో అన్నటువంటి రెండు వందల యాభై స్కూల్స్ అయితే మనకైతే రద్దు చేసింది అనమాట అలా రద్దు చేసినటువంటి ఈ ప్రభుత్వంచే రద్దు చేసినటువంటి గుర్తింపు లేనటువంటి పాఠశాల మీరు చదివినట్లయితే మీకు అమాడ్ అయితే రాదు గుర్తుపెట్టుకోండి అలాగే అటెండెన్స్ ఖచ్చితంగా ఎంత శాతం ఉండాలని చాలామంది అడుగుతున్నారు కింద శాస్త్రం చూసినట్లయితే డెబ్బై పర్సెంటేజ్ ఉంటే ఇస్తామన్నారు కానీ కరోనా పరిస్థితి చేత ఈ అటెండెన్స్కి అనేది లాస్ అవ్వడం జరిగింది ఈసారి కూడా మనకైతే మరో నెల రోజుల పాటు ఈ స్కూల్స్ కాలేజీలు అనేవి ఆన్లైన్లో నడుస్తున్నాయి కాబట్టి ఈ అటెండెన్స్ పర్సెంటేజ్ కూడా వీళ్ళైతే ఇంకా మినహాయింపు ఇవ్వచ్చు అని అనుకుంటున్నాం సో చూద్దాం అటెండెన్స్ అడతారలేదండి అలాగే వీళ్ళకి అమౌంట్ ఇరవై తొమ్మిది వేలు ఎందుకు అంటున్నారంటే మనకు మొదటి విడతలో మన ఎవరికైతే పడలేదు పదిహేను వేల రూపాయలు అలాగే మీకు ఈసారి మళ్ళీ రావాల్సిన రెండు వేల ఇరవై రెండులో పద్నాలుగు రూపాయలు ఈ రెండు కలిపి ఇరవై తొమ్మిది వేలు రూపాయలు అన్నమాట ఈ పెండింగ్ అమౌంట్ కూడా వస్తుందని ఆశిస్తున్నారు చాలా మందికి మొన్న పెండింగ్ అమౌంట్ పడలేదు చాలా మంది బెనిఫిట్లు అయితే ఎదురు చూస్తున్నారు పాపం వాళ్ళ కోసం నలభై మూడు కోట్లు అయితే కేటించారు ఆ నలభై మూడు కోట్లు ఏటీఎల్ అసలు ఏం అనేది ఇప్పటికీ ఒక అప్డేట్ అనేది రాలేదు మీ మందికి ఏ విడిస్లో కూడా మీకు అమౌంట్ ప్రస్తావన తీసుకురాలేదు ఇది గుర్తుపెట్టుకోండి సో ప్రస్తుతానికి మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ తోదిలాగా రెన్యువల్ చేసుకోవాలి డిసెంబర్లో డిసెంబర్లోనే వస్తుంది రెన్వేల్ చేస్తే వచ్చే అప్డేట్ మీకు తెలియజేస్తారు వస్తుంటాను అలాగే స్కూల్స్కి అమ్మడు రాదు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వించే గుర్తింపు స్కూల్లో మీరైతే అమ్మడు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలంటే మాత్రం మినిమం సెవెంటీ ఫైవ్ అయితే అడుగుతారు లేదంటే ఈసారి అటెండెన్స్ కొంచెం మినహాయిం ఇచ్చే అవకాశం అయితే ఉంది సో వీళ్ళకి అమ్మోడు ఖచ్చితంగా పెండింగ్ అమౌంట్ ప్రస్తుతం అమౌంట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది సో ప్రస్తుతానికి అమౌంట్ సంబంధించి ఈ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు అందరికీ తెలియజేస్తాను సో దయచేసి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి నేను కొంచెం పని ఉండడం చేత ఈరోజైతే ఈ వీడియో గాపురు గాపురికి చెప్పాను ఏమైనా కొంచెం అర్థం కాకపోయినా ఒక్కసారి మరోసారి రివిజన్ చేసి చూడండి నేను మరో వీడియోతో మీ ముందుకు క్లారిటీతో మరో వీడియో చేస్తాను దయచేసి అందరూ గమనించాలి సహకరించాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో జై హింద్